నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైందైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని మీరు పొందవచ్చును. మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు, అది సహజమే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది దాదాపు కొన్ని వందల వ్యాధులకు ఒక చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అదేదో పెద్ద చిట్కా కాదు, చాలా సింపుల్ చిట్కా. ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ చిట్కానే వాటర్. సో వాటరే కదా అని లైట్గా తీసేయకండి. రోజుకు కనుక మనం ఒక 5 లీటర్ల వాటర్ని తాగినట్లయితే మన శరీరంలో కలిగేటువంటి మార్పులు ఏంటి, అవి మనకు ఏ విధంగా సహాయపడుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో మామూలు వీడియోనే కదా అని స్కిప్ చేయకండి, దయచేసి వీడియో పూర్తిగా చివరి వరకు వినండి. రోజుకు కనుక మనం ఒక 5 లీటర్ల వాటర్ని కనుక మనం డైలీ మంచి నీటిని కనుక తీసుకున్నట్లయితే, అది కూడా చూడండి చాలామంది మినరల్ వాటర్ తాగుతూ ఉంటారు. మినరల్ వాటర్ అంత శుద్ధమైనవి కావు, అంటే వాటర్ పరంగా అది శుద్ధమైనప్పటికీ దాంట్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కెమికల్ కలపడం వలన కీళ్ళ నొప్పులు, వాతాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఓన్గా ప్యూరిఫైయర్ కానివ్వండి, లేదంటే ఓన్గా ఏదైనా వాటర్ ఫిల్టర్ కానివ్వండి, వాడండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. సో ఇకపోతే ఈ వాటరు డైలీ ఒక 5 లీటర్లు కనుక మనం క్రమం తప్పకుండా తాగినట్లయితే ఎలాంటి వ్యాధులు నయమవుతాయో చూద్దాం. మొదటగా చాలామంది జలుబుతోటి, ముక్కు దిప్పటితో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఇంకా ఆ వ్యాధి అనేది దూరంగా ఉంటుంది. ఇకపోతే చాలామంది కిడ్నీలో రాళ్ళతోటి వందలకు, వేలు, లక్షలో కూడా డబ్బులు ఖర్చులు చేస్తూ ఉంటారు. అలాంటి వారు కనుక ఈ 5 లీటర్ల వాటర్ కనుక తాగినట్లయితే ఇక కిడ్నీలో రాళ్ళనే సమస్యనే ఉండదు. ఒకవేళ రాళ్ళతో బాధపడుతున్న వారికి కూడా అవి కరిగి మూత్రం ద్వారా బయటికి రావడం జరుగుతుంది. దగ్గు. సహజంగా దగ్గు చాలా రకాలుగా ఉంటుంది. పొడి దగ్గు అని ఉంటుంది, తర్వాత వేడి వల్ల కలిగే దగ్గు ఉంటుంది, లేదంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, సో స్వీట్స్ తినడం వల్ల, నంజు కఫం వల్ల ఎన్నో రకాలైన దగ్గుగా వస్తూ ఉంటుంది. ఇలాంటి అన్ని రకాల దగ్గులను కూడా ఈ నీరు అనేది తగ్గించడం జరుగుతుంది. చాలామంది ఈ శరీరం పక్కన ఉంటేనే చాలు, వాళ్ళ దగ్గర వచ్చి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా చెమట రావడం, దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే శరీరంలో ఉన్నటువంటి శ్వేతరంధ్రాలు అనేటివి మూసుకొని పోవడం వల్ల అక్కడ వాటర్ చేరి అవి మురిగా తయారవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రంథులు కూడా వాటి సహజ హార్మోన్లను ఉత్పత్తి చేయకుండా ఖరాబ్ అవడం వల్ల అందువల్ల శరీరంలో దుర్వాసన కలుగుతూ ఉంటుంది. చాలామంది శరీరాలు వేడి శరీరాలు, అయితే ఎక్కువగా చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే డ్రింక్ కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి శరీరం వేడి చేస్తూ ఉంటుంది. ఈ వేడి వల్ల ఎన్నో రకాలైనటువంటి, అంటే శరీరం మీద పొక్కులు రావడం కానివ్వండి, జలుబు వేయడం, తుమ్ములు రావడము, అలాగే అంగస్తంభాలు సరిగ్గా లేకపోవడం, ఇలా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నింటిని కూడా ఈ నీరు త్రాగడం వల్ల శరీరం చలవ చేయడం జరుగుతుంది. ఇకపోతే చాలామంది కడుపులో మంట, దీన్ని మామూలుగా అయితే చాలామంది ఎక్కువగా సోడా లాంటివి కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, మసాలాలు, ఇలా ఘాటు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు కడుపులో మంటగా ఎసిడిటీ ఫామ్ అవ్వడం జరుగుతుంది. రోజుకు 5 లీటర్ల నీళ్ళు కనుక తీసుకున్నట్లయితే ఈ ఎసిడిటీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతోపాటు గొంతులో మంట కానివ్వండి, లేకపోతే ఉదరంలో మంట కానివ్వండి, లేకపోతే ముక్కులో కానీ, ఇలా ఎలా మంటలు ఉన్నా సరే అన్నీ కూడా ఈ నీరు తాగడం వల్ల తగ్గిపోవడం జరుగుతుంది. ఇకపోతే ఎన్నో రకాల 100 రకాలైనటువంటి చర్మ వ్యాధులకు ఈ నీరు చెక్ చేయడం జరుగుతుంది. చాలామంది దురదలతోటి, ఎలర్జీలతోటి, పొక్కులు, ఇలాంటి ఎన్నో రకాలంటి డిసీజెస్, కొంతమందికి కాళ్ళలో దురద, ఎలర్జీ, తామర, గజ్జి, చిడుము, ఇలాంటి ఎన్నో రకాలంటి చర్మ వ్యాధులు వస్తుంటాయి. వాటి అన్నిటికి కూడా ఈ నీరు త్రాగడం వల్ల మంచి ఉపశమనం కలగడమే కాకుండా వ్యాధులు కూడా మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది. చాలామంది పైల్స్తో బాధపడుతూ ఉంటారు. పైల్స్ అనేటివి ఈ శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి వల్ల వచ్చేటువంటి వ్యాధి. అయితే నీరు ఎక్కువగా త్రాగడం వల్ల మనకు సుఖ విరోచనలు కలగడం వల్ల ఈ పైల్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి పైల్స్ రాకుండా ఉండాలి అని అంటే ఈ నీరు తప్పనిసరి. ఒకవేళ వచ్చిన వారు నీరు ఎక్కువగా తీసుకోండి, పైల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇకపోతే చాలామందికి నోటి నుంచి కూడా దుర్వాసన రావడం జరుగుతుంది. దీనికి కారణం మనము ఎక్కువగా నీరు త్రాగకపోవడం వల్ల లోపల ఉన్నటువంటి కెమికల్స్ అనేటివి సరిగ్గా అరగక మన నోట్లో నుండి, అలాగే జీర్ణాశయం నుంచి కూడా వాసన అనేది నోటి ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అది చాలామందికి ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో అందుకే మ్యారేజ్ అయినాక స్త్రీలు ఎక్కువగా దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు మార్నింగ్ టైంలో.
ఇకపోతే సహజంగా వచ్చేటువంటి తలనొప్పి, ఎండ వల్ల కలిగేటువంటి తలనొప్పి కానివ్వండి, లేదంటే మామూలుగా వచ్చే హెడేక్ లేదా పార్శ్వ తలనొప్పి, మైగ్రేన్ లాంటివి అన్నీ కూడా ఈ నీరు ఎక్కువగా త్రాగడం వలన రక్తనాళాల నుండి నీరు సరఫరా ఎక్కువగా అయ్యి మనకి తలనొప్పి అనేది తక్కువగా రావడం జరుగుతుంది. తలనొప్పితో ఎక్కువ బాధపడుతున్న వారు నీరు ఎక్కువగా తాగండి, చక్కగా మీకు ఫలితం కూడా ఉంటుంది. ఇకపోతే చాలామంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు, అంటే మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వలన మలబద్ధకంతో బాధపడుతుంటారు. దీనివల్ల మనకు పాయిల్స్ రావడం కానివ్వండి, శరీర వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అయితే మీరు నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమయ్యి రోజుకు 2 సార్లు అయినా మనము ఫ్రీ మోషన్ చేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక దరిచేరవు. ఇకపోతే చాలామంది వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటారు, అధిక ఉపకాయంతో బాధపడుతున్నారు, ఎన్నో రకాల మెడిసిన్స్, ఎన్నో రకాల చిట్కాలు వాడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఎక్కువగా ఘనపదార్థాలు తినడం కన్నా ద్రవపదార్థాలు నీటితో కలిగిన వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి త్వరగా జీర్ణమయ్యి మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి అవి ఎక్కువగా సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉండేవారు కనీసం రోజుకు 5 లీటర్ల నీరుని త్రాగడం మంచిది. ఇకపోతే వేసవిలో చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల ఈ వడదెబ్బ నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ కూడా తెలుసు. అయితే ఈ నీరు తాగేటప్పుడు మనం ఒక మోతాదులో తీసుకోవడం వల్ల, అంటే గంటకు ఒక 1/2 లీటర్ నీరు అలా మోతాదులో తీసుకోవడం వల్ల ఎండలో ఎంత తిరిగినా కూడా మనకు వడదెబ్బ తగలకుండా ఉండడమే కాకుండా ఎలాంటి చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇకపోతే చాలామంది లో బీపీతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ లో బీపీతో బాధపడేవారు కూడా లోపల శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోవడం వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి నీరు కనుక రోజుకు ఒక 5 లీటర్ల మోతాదు కనుక మనం తీసుకుంటే మనకి ఈ లో బీపీ నుంచి కూడా మనం బయటపడవచ్చు. అంతేకాకుండా నీరు ఎక్కువగా తీసుకున్న వారు వారి దాంపత్యంలో కూడా రతిలో ఎలాంటి సమస్యలు లేకుండా చక్కని జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, ఎలాంటి అవసరకార్యాలు లేకుండా గడపడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్, నీరు అనేది మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరం కూడా దాదాపు 70 నుంచి 80% వరకు నీటితోటే ఉండడం జరుగుతుంది. కాబట్టి శరీరానికి మనం ఎంత నీరు ఇస్తే మనల్ని అంత ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఎన్ని వైద్యాలు చేయించుకోండి, ఎన్ని చిట్కాలు వాడండి, ఎంత బలవర్ధకమైన ఆహారం తీసుకున్నా మంచిదే, కానీ మనం నీరు తాగడం వల్ల కలిగేటువంటి ఉపయోగం అనేది ఏ ఒక్క పదార్థం వల్ల కూడా మనకు కలగదు. కాబట్టి ఇవే కాదు, ఇంకా నేను చాలా తక్కువనే చెప్పాను, ఇంకా మనకు తెలియని ఎన్నో రకాల వ్యాధులు, మనకు తెలియకుండా లోపల తయారయ్యేటువంటి ఎన్నో రకాల వ్యాధులు కూడా మనకు తెలియకుండానే ఈ నీటి ద్వారా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఒక ప్లాన్ చేసుకోండి, ఒక 5 లీటర్స్ క్యాన్ తీసుకొని వాటర్. ఇంకొక విషయం, నీరు తాగమన్నా కదా అని ఫ్రిడ్జ్ వాటర్ తాగదు. ఫ్రిడ్జ్ వాటర్ చాలా అపాయమైనది. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ తాగకండి, ఒక కుండలో కానివ్వండి, ఒక రంజన్లో కానీ వాటర్ పోసుకొని రోజుకు ఒక 5 లీటర్ల మోతాదులో ఈ టైం అని పెట్టుకొని రోజు తాగుతూ ఉండండి. మీకు ఒక 1 నెల రోజుల్లో మీ శరీరంలో కలిగే మార్పులు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ తగ్గిపోవడం జరిగిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.